చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ఇద్దరు నిందితులను మహేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీసీపీ సునీతారెడ్డి, నిందితులు తుక్కుగూడలో కల్పన అనే యువతిపై పాల్పడినట్లు తెలిపారు. అయితే ఆ యువతి ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. నిందితులు ఒకరోజు పహారా తీసి పహాడీ షరీఫ్, మహేశ్వరం, కందుకూరులో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 8 తులాల బంగారం, 30 తులాల వెండితో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నామన్న డీఎస్పీ, నిందితుల్లో ఒకరిపై 44 కేసులు, మరొకరిపై 55 కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఒక స్నాచింగ్ రాబరీ అయింది. మంకాల్ నుంచి శంషాబాద్ సర్వీస్ రోడ్లో వాకింగ్ చేసుకుంటూ కల్పన అనే లేడీ ఒక 6 పిల్లలతోటి మార్నింగ్ 6 o'clockకి వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు మాస్క్ వేసుకొని హెల్మెట్స్ వేసుకొని బైక్ మీద వచ్చేసి స్నాచింగ్ అనేది చేయడం జరిగింది. ఆ లేడీ తర్వాత వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, కల్పన కంప్లైంట్, వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, వాళ్ళిద్దరూ చాలా రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేసి ఒక తోపులాట అనేది జరిగింది. ఆ తోపులాటలో వాళ్ళని నెట్టేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కల్పన మెడలో ఉన్నటువంటి పుస్తల్తాడుని లాక్కొని తర్వాత ఆ తోపులాట్లో కింద పడడం వల్ల అక్కడే బైక్, వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల్ని కూడా అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేశాము.